अमरावती एवर कट्टेनो एप्पुडु कट्टेनो अंटे 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే ఆనాటి ముఖ్యమంత్రి కట్టెను అని బుక్కుల్లో వస్తుంది. ఆ చరిత్రలో ఆ పేరు ఉండకూడదనే కక్షతో ఒక కులాన్ని ఒక పార్టీని కొర్తం కోసం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ మోహన్. బోండా ఉమాన్ గారిని మర్డర్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి అనేటువంటి అడిగితే ఏ ఆన్సర్ చెప్తారు? చాలా ఉంది లాభం. ఎందుకంటే విజయవాడ ఈ ఏడాదిన్నర పూర్తి చేసుకోబోతున్న జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకి మార్కులు ఇవ్వాలంటేనో దాని గురించి చెప్పాలంటేనో బోండా ఉమగారు ఏం చెప్తారు? అసలు ఎక్కడికి వెళ్ళినా ఓటేస్తున్నందుకు తమ చెప్పుతో తామే కొట్టుకుంటున్నాము, మా నోటి కాడ కూడి మేమే చెడగొట్టుకున్నాం అని చెప్పి ప్రజలందరూ వైసీపీ కోట్లు వేసుకొని మాట్లాడుతున్నారు. అసలు ఊహించుకోండి, మీ పిల్లల్ని చదివిస్తాం, మీ అమ్మాయికి పెళ్లి చేస్తాం, మీకు అవసరమైతే ఆ అమ్మాయికి పెళ్లికి అల్లుని కూడా మేమే తీసుకొస్తాం, ఆ అల్లుని కూడా డాక్టర్నో యాక్టర్నో గవర్నమెంట్ ఉద్యోగనో తీసుకొస్తాడు జగన్ అన్న అనే విధంగా వీళ్ళు. అసలు సెంట్రల్లో మీరు ఓడిపోవడం గల కారణం ఏమై ఉంటుంది? అసలు ఎక్కడ పోస్ట్ మార్టం చేసుకున్నారు మీరు? గెలుపు అంటే బోండా ఉమాది గెలుపు. 27,500 మెజార్టీతో గెలిచింది గెలుపు. దొంగ లెక్కలు, తప్పుడు లెక్కలు, అధికారంతో డిక్లేర్ చేయించుకోవటాలు, ఈ మార్పులు గెలుపులు చేశారు కాబట్టి ఆ రోజున ఆ విధంగా జరిగింది. అదే వంగవీటి రాధా గారు టీడీపీలోకి వచ్చి మీ తరపున మీకు ప్రచారం చేస్తే మీరు ఓడిపోయారు. ఏంటి అసలు ఈ ఎక్కడ తేడా కొట్టింది? అసలు అసలు ఆ ఈక్వేషనే కరెక్ట్ కాదు, మీ క్వశ్చన్లోనే ప్రాబ్లం ఉంది. ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాని ప్రచారాన్ని తిప్పిందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక సలహాను సూచనను వార్నింగో ఇచ్చారు ముగ్గురు విషయంలో. ఒకటి దేవినేని అవినాష్ గారి విషయంలో, రెండవది కొడాల నాని గారి విషయంలో, రెండవది వల్లంనేని వంశీ గారి విషయంలో. ఈ ముగ్గురుతో జాగ్రత్త సీఎం గారు అని మీరు చెప్పారు. ఈ ముగ్గురు గురించి అంత డీప్గా మీకు ఎలా తెలుసు, ఎలా పసిగట్టగలిగారు? అసలు ఎమ్మెల్యే అయినాక తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన బ్యాచ్ ఈ ముగ్గురు, కొడాల నాని, ఈ దేవినేని అవినాష్, లేదంటే వల్లభనేని వంశీ. వీళ్ళకి ఏముందండి చరిత్ర? పార్టీ అనేది ఇచ్చినటువంటి భిక్ష, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇచ్చినటువంటి భిక్ష. వీళ్ళు సొంత సామాజిక వర్గంలో అక్కడేసే బిస్కెట్లు తిని ఇవాళ ఆ బిస్కెట్లు తిని ఇవాళ మురుగుతూ ఉంది. కొడాల నాని గారిని పట్టుకొని మీరు పాతేస్తా నా కొడక అనేటువంటి మాట మాట్లాడారు. అండ్ బయస్ అంటే రోజా గారిని కూడా ఆంటీ ఆంటీ అని చెప్పి పదేసారి ఒకటేసారి అన్నారు. అలా ఎందుకు పిలుస్తారు అంటే ఆమె ఆంటీ కాకపోతే ఇంకొకటి ఏంటి అన్నారు. ఆ మాట అన్న మాట వాస్తవం, నేనేం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆంటీ అనేది అన్పార్లమెంటరీ వర్డ్ కాదు. అన్నను అన్న అంటాం, తమ్ముడు తమ్ముడు అంటాం, మామను మామ అంటాం, బాబాయ్ని బాబాయ్. కానీ మీరు ఒకటికి రెండు సార్లు ఆంటీ ఆంటీ అంటూ ర్యాగింగ్ అండ్ డీప్ టీజింగ్ టైప్ బాడీ షేమింగ్ కూడా చేశారు కదా ఉమా గారు. సార్లు కాదండి, 200 సార్లు అంట. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పడి చేస్తున్నటువంటి మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి.